కృష్ణ వృంద బిహారీ సినిమా ప్రమోషనల్ టూర్గా తిరుపతి నుంచి పాదయాత్ర మొదలెట్టుకుంటూ కాకినాడ వరకు చేరాం. అంటే రెస్పాన్స్ అయితే ప్రతి చోట బాగా వెల్కమ్ చెప్పారు, బాగా ఆదరించారు మమ్మల్ని. అండ్ సినిమా కూడా బాగా వచ్చింది, మాకు అనిపించింది సినిమా బాగుంది. అది బాగున్నప్పుడు ప్రమోషన్ బాగా చేస్తే జనాల వరకు తీసుకెళ్తే జనాలు ఇంకా వాళ్ళే మోస్తారని చెప్పి నమ్మి వాళ్ళ వరకు రావడం జరిగింది. సో 23న అంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు చూడండి, అది బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, హిట్టా, అది మీరు ఏ ఇచ్చిన డెసిషన్స్ ఫ్లాపా ఎవరైతే నేను తీసుకుంటాను. కానీ నాకు వరకు సినిమా బాగా వచ్చిందని నమ్మి ఆ నమ్మకం మీకు కలిగించడానికి ఇంత దూరం వచ్చాను. సో దీని తర్వాత ఇంకా వైజాగ్. సో అంతే అండి. దసరా రేసులో ఉన్నానా అండి, నాకు తెలియదు అండి అసలు. యాక్చువల్లీ నెక్స్ట్ కదా, మరి అప్పటి వరకు దసరా రేసులో కూడా ఉండే విధంగా ఉంటే మాత్రం నిజంగా చాలా అదృష్టం. ఇంకా పాదయాత్ర ఉన్న లాభాలు ఏంటో మన అందరూ చూసినాం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి జగన్ వరకు అందరూ పాదయాత్ర చేశారు. అండ్ దాని తర్వాత వాళ్ళ కష్టానికి ఫలితం దక్కింది అందరికీ. సో అది పాలిటిక్స్ అయితే, సో దాని రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. జనాల దగ్గరికి వెళ్తే ఎప్పుడు మంచిదే అని చెప్పి ఆలోచించి ప్రమోషనల్గా ఇది చేస్తే బాగుంటుంది అనిపించి జనాల వరకు రావడం జరిగింది. దీంట్లో ఇంక ఎటువంటి ఉద్దేశం లేదు, ఎటువంటి పొలిటికల్ సంబంధం లేదు. ఓన్లీ సినిమా సంబంధించిన ప్రమోషన్ ద్వారా కోసం ఇది వచ్చాం. ప్రయోగాలు చేస్తామండి, రొటీన్ చేస్తే సినిమాలు జనాలే చూడరు.